హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీషో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. సో కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లాంటివి, అలాగే కొన్ని లైట్గా ఒక ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటాను ఈరోజు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పటి వరకు మీరు మీషో డౌన్లోడ్ చేసుకోకపోతే నా లింక్ యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, మీకు 30% ఆఫ్ వస్తుంది. ఆ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, అలాగే మన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఈరోజు నేను హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ హాల్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ నేను తెప్పించింది ఇది. ఇదేంటి అంటే ఇలా ఉంటుందన్నమాట, లైక్ ఒక రబ్బర్లా ఉంది ఇది. నేను యాక్చువల్గా మెయిన్గా ఆ పిక్చర్ మీద చూసినప్పుడు ఏంటంటే మనకి పుల్కాలు అదే చపాతి చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఉందన్నమాట దాంట్లో. సో అందుకోసం దీన్ని తెప్పించుకున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట ఇది, జస్ట్ ఒక ఫ్రిడ్జ్ మ్యాట్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఇంత ఉంటుంది సైజు. సో లెంత్ అయితే ఇలా ఉంటుంది. సో మనం ఏదైనా కూడా కట్ చేసుకోవడానికైనా కూడా మనం జస్ట్ ఇలా స్టిక్ అయిపోద్ది అనమాట, మన కౌంటర్ టాప్ మీద ఇలా స్టిక్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు పుల్కాస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా వెజిటేబుల్స్ కూడా దీని మీద కట్ చేసుకోవచ్చు. అండ్ పేపర్ లాగా ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని ఈజీగా మనం తీసి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. లైక్ మనకి దీన్ని కాదు, దీని మీద ఏదైతే వేస్ట్ ఉంటుందో అది తర్వాత జస్ట్ ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. సో అందుకోసం నేను తెప్పించాను దీన్ని. సో నాకు తెలిసినంత వరకు ఇది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఎలాగో నా వ్లాగ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీకు ఇంకా చూపిస్తాను, అంటే క్లియర్గా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాం, ఓకేనా? సో ఫస్ట్ ఇది, అండ్ సెకండ్ వన్ ఇది. సో ఇది తెప్పించాను, ఇది వరకు ఉండేది పాతింట్లో ఉన్నప్పుడు, కాకపోతే ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనేసి తెప్పించలేదు ఈసారి. బట్ ఇది చాలా హెల్ప్ అవుతుంది, లైక్ మొబైల్స్ పెట్టుకోవాలన్నా హెల్ప్ అవుతుంది, రిమోట్స్, సో రిమోట్ కోసం అనేది హెల్ప్ అవుతుంది. అన్నీ ఈజీగా మనకి ఒక ప్లేస్లోనే దొరకాలి అని అనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో అండ్ చిన్న చిన్న బుక్స్ లాంటివి, స్పెక్స్ లాంటివి, అండ్ ఇక్కడ మెయిన్గా నేను ఏమైనా కొరియర్స్ వస్తే ఈజీగా కావాల్సింది నాకు మెయిన్గా ఇది అండ్ ఒక సిజర్. సో అలాంటివి ఈజీగా నాకు దొరకాలి అని అనుకున్నవన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు, అండ్ ఒకే ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పేసి తెచ్చుకున్నాను. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని, ఒక పర్టిక్యులర్ పర్పస్ అని ఏం లేదు. సో కొంతమంది దీన్ని వాష్రూమ్స్లో కూడా యూజ్ చేసుకుంటారు, లైక్ మనకి ఏంటంటే ఏదైనా షాంపూస్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, బ్రషెస్ ఇలాంటివన్నీ. సో ఇది నేను తీసుకున్న సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ ఇవి తీసుకున్నాను స్పూన్స్. సో స్పూన్స్ తీసుకున్నాను నెక్స్ట్, ఇది ఒక సెట్ అనమాట. దీంట్లో స్పూన్స్ అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ ఉంటాయి కదా మనకి, కొంచెం ఇది సాంబార్కైనా లేకపోతే పప్పుకైనా ఇది బాగుంటుంది, ఇదేమో దోశలకి, ఇది కూడా దోశలకి, అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వచ్చాయన్నమాట. మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇవి బేసిక్ అనమాట. కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, అండ్ దట్టు చాలా రీజనబుల్ ప్రైస్. నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను ప్రైస్, అండ్ పిక్చర్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. సో నాకైతే బెటర్ అనిపించింది వుడెన్ స్పూన్స్ ఇవి. సో మనకి వంట చేసుకోవడానికి నాన్ స్టిక్వి కాబట్టి అన్నీ మోస్ట్లీ నాకు సెట్ అవుతాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట సెట్. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ తీసుకున్నాను ఇది. ఇదేంటంటే ఇలా ఉంటుందన్నమాట, గ్లాస్ బాటిల్ లాగా వస్తుంది ఇది, అండ్ ఇలా మనకి స్ప్రే బాటిల్ లాగా ఉంటుంది. ఓకే, ఇది నేను యాక్చువల్లీ ఇదేంటంటే ఆయిల్ కోసం అనమాట, ఆయిల్ కోసమే నేను కూడా తీసుకున్నాను. మనకి ఇలా స్ప్రే చేసేయచ్చు, ఇలా స్ప్రే లాగా వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ యూస్ చేద్దాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అది వేసేస్తాం, సో అది స్ప్రెడ్ అవ్వడానికి మళ్ళీ దాన్ని ఎలా చేయాల్సి వస్తుంది. సో అలా ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాను. సో మనకి ఏంటంటే ఆయిల్ తక్కువ యూజ్ అవుతుంది స్ప్రే కాబట్టి, ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఏదైనా కూడా ఒక స్టార్టర్స్ లాంటివి చేసినప్పుడు కూడా మనం దాని మీద జస్ట్ ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ప్యాకేజింగ్ అంతా చాలా క్లాసీగా ఉంది చెప్పాలంటే, సో నాకైతే చాలా నచ్చింది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఒక ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్లీ దీంట్లో ఇంకో కలర్ కూడా తీసుకున్నాను, అది ఇంకా రాలేదు. సో అందుకని సేమే కాబట్టి ఇది చూపించేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. చూసారా, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. బుట్టలు నాకు చాలా ఉన్నాయి, అందుకని అస్సలు తీసుకోవడం మానేశాను, బుట్టలు బోర్ అయిపోయాను. బట్ ఇవి చూడగానే నాకు చాలా నచ్చాయి, అండ్ చాలా క్యూట్ ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి, అలా కలర్స్ ఉన్నాయి అన్నమాట. నేను పింక్ ఇంకొకటి బ్లూ లాంటివి తీసుకున్నాను. ఇలాంటి పింక్ బ్లూ మనకి మోస్ట్లీ
ఎక్కువ ఉంటాయి కదా అవుట్ఫిట్స్ అని చెప్పేసి. అండ్ దట్ ఇది సింపుల్ కాబట్టి మనం డైలీ లైక్ ఏదైనా కుర్తీస్కి వాటికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సిల్వర్ దట్టు సిల్వర్ కాబట్టి ఇప్పుడు చూసారా దీనికి కూడా చాలా చాలా బాగా సూట్ అవుతుంది. సో అందుకని చెప్పి తీసుకున్నా. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్ నేను తీసుకున్న వాటిల్లో. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ హాల్ సింపుల్ హాల్, ఇంకా యాక్చువల్గా నేను ఇంకా బోల్డ్ హాల్స్లో మీ ముందుకు వస్తాను మళ్ళీ. సో ఇప్పటి వరకు అయితే ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు నా లింక్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 30% ఆఫ్ వస్తుంది. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ కోసం మాత్రమే. సో ఇప్పటి వరకు మీషోని యూజ్ చేయని వాళ్ళు కన్ఫర్మ్గా ఒకసారి వెళ్ళి సైట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీకు చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి దట్ టు రీజనబుల్ ప్రైజెస్లో. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ కుర్తీ సెట్స్, కుర్తీస్ ఇవి కూడా నేను చాలా హాల్స్ చేస్తున్నాను. మీషో ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఏమైనా రిఫరెన్స్ కోసం పర్టికులర్గా కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మంచి విడత మేము ముందుకు వస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి విడత మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.